Hi students, welcome to Baskar's Biology. In this junior zoology, other than junior physics, junior chemistry, some model papers at the matrum, Kurnai, Avi Mikoksari, Kurcho, Chupis Nana, Miro, magazine screenshot, Tismus, check chess condi, and betterment rasaval Iochu, lay than next to supplementary rasaval exams rasaval Iochu. So, మొత్తం ఫస్ట్ పేపర్ లో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి చూసుకోండి అలాగే 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో మిమ్మల్ని నేను చదవమన్నటువంటి లెసన్స్ ఏంటంటే 4th లెసన్ నుంచి ఇక్కడ చదవమని చెప్పాను 4th లెసన్ నుంచి ఇక్కడ చూడొచ్చు అంటే 4th యూనిట్ ఏదైతే ఉందో దాని నుంచి హాల్ మార్క్స్ ఆఫ్ కార్డేట్స్ ఇవ్వడం జరిగింది అంటే కార్డేట్ల యొక్క ముఖ్య లక్షణాలు దాంతో పాటు కార్డేటే హార్ట్ ఆఫ్ ఫ్రాగ్ కప్పు యొక్క హృదయ నిర్మాణం ఈ రెండు కూడా అవడం జరిగింది అలాగే పారామీసియం లో ఉన్నటువంటి బైనరీ ఫ్యూజన్ ఇచ్చే ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్ అంటే పారామీసియం అడుగుదల వచ్చి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అండి యూగ్లెనల్లో లాంగిట్యూడనల్ బైనరీ ఫ్యూజన్ ఇవ్వడం జరిగింది సో ఇవి ఇందులో 4 క్వశ్చన్స్ అనేవి మీరు ఇక్కడ అటెంప్ట్ చేయగలుగుతారు అంటే లాస్ట్ టైం నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను దాన్ని బట్టి బేస్ చేస్తే నెక్స్ట్ చూడండి ఎంటమిస్టాయిడ్కి లైఫ్ సైకిల్ ఇచ్చారు ఎంటమిస్టాయిడ్కి జీవచక్ర 20 క్వశ్చన్ 21 వస్తారు కానీ టెంపరేచర్ యాజ్ అన్ ఎకలాజికల్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ మనకి ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి ఎస్ఏ 21లో ఇచ్చాడు 21st క్వశ్చన్ ఇది అయితే నెక్స్ట్ సెకండ్ పేపర్ తీసుకోండి సెకండ్ పేపర్లో 2 మార్క్స్ వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఆ చాప్టర్ నుంచి అయితే 4th చాప్టర్ 5th చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఏంటంటే చూడొచ్చు సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద క్లాస్ యాంఫిబియా అంటే ఉభయచరాల యొక్క లక్షణాలు ఒకటి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ లాటరల్ అపెండేజెస్ని బేస్ చేసుకొని ఏదైతే మనకు ఫ్లెజల్ల టైప్స్ ఉంటాయి అంటే కసాబాల యొక్క రకాలు ఒకటి ఇవ్వడం జరిగింది సో దీంతోపాటు పారామీసియం తాలూకా డయాగ్రమ్ ఒకటి ఇవ్వడం జరిగింది పారామీసియం డయాగ్రమ్ ఒకటి సో దీని తర్వాత ఏంటంటే కార్టిలేజినస్ ఫిషెస్ బోనిఫిస్ అంటే మృదులాస్టి చేపలు అస్థి చేపలకు మధ్య భేదాలు 14 క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది సో ఇవి 4 క్వశ్చన్లు దీంతోపాటు 20వ క్వశ్చన్ చూస్తే ప్లాస్మోడియం వైవెక్స్ మ్యాన్ అంటే మానవుల్లో ప్లాస్మోడియం వైవెక్స్ జీవచక్రం 21వ క్వశ్చన్ చూస్తే కొంచెం వాటర్ ఈజ్ అన్ ఎకలాజికల్ ఫ్యాక్టర్ అంటే నీరు అనేది జీవవరణ కారకం వివరించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత ఇచ్చినటువంటి నెక్స్ట్ పేపర్లో ఉన్నటువంటి 4 మార్క్స్ చూస్తే 4 మార్క్స్లో చూడండి 14th క్వశ్చన్ వచ్చేసరికి ఫ్లైట్ అంటే పక్షులు ఎగడడానికి అనుకూలనాలు ఒకటి ఇవ్వడం జరిగింది సో దీంతోపాటు మన ర్యాట్ డే బర్డ్స్ అంటే ర్యాట్ డే పక్షులు గురించి ఇవ్వడం జరిగింది దీంతోపాటు అంటే సూడోపోడియా రకాలు ఉన్నాయి అంటే మిథ్యా పదాల యొక్క రకాలు దీని తర్వాత వస్తుందంటే బైనరీ ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్ ఆఫ్ పారామీసియం పారామీసియంలో అడుగుతుంది వచ్చింది 17 క్వశ్చన్ అలాగే దీని తర్వాత ఎస్ఎల్ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్లాస్మోడియం వైవెక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మస్కిటో మస్కిటోలో అంటే దోమలో జీవించకడం ఒకటి దీంతోపాటు చూడండి అకౌంట్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అమాంగ్ ద యానిమల్ స్పీసెస్ అండ్ ఇకాలజికల్ ఈకోసిస్టమ్ ఈకోసిస్టమ్లో ఉన్నటువంటి వేరియస్ టైప్స్ అని ఇవ్వడం జరిగింది సో ఇది దీనిలో ఉన్నట్టు క్వశ్చన్ ఇది సో దీని తర్వాత క్వశ్చన్ వస్తారు తర్వాత పేపర్ వచ్చేసరికి దీనిలో చూడొచ్చు ఇక్కడ రెప్టైల్స్ తాలూకా ఆర్డర్ క్లాసెస్ అనేవి ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత అంటే రెప్టైల్స్ అంటే మనకి ఏవైతే సరీసృపాలు సరీసృపాలకు సంబంధించినవి దీని తర్వాత కార్టిలేజ్ ఫిషెస్ బోని ఫిషెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది మృదులాస్ తెస్ చేపల మధ్య భేదాలు 15 క్వశ్చన్ 16 వచ్చేసరికి అంటే యూగ్లెన్ తాలూకా డయాగ్రమ్ ఇవ్వడం జరిగింది 17 క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే లాంగిట్యూడనల్ బైనరీ ఫ్యూజన్ ఆఫ్ యూగ్లాండ్ యూగ్లాండ్ నిలువు దిశ తోట ఇవ్వడం జరిగింది సో దీంతోపాటు 20 క్వశ్చన్ వచ్చేసరికి ఆస్కారిస్ లుంబ్రికాడి తర్వాత లైఫ్ సైకిల్ ఇవ్వడం జరిగింది దీంతోపాటు వాటర్ నీరు అనేది జీవవరణ కారకం సో దీని తర్వాత వస్తున్నటువంటి క్వశ్చన్ చూడొచ్చు 2 మార్క్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ చూడొచ్చు 14th క్వశ్చన్ ఫిషెస్ తాలూకా క్యారెక్టర్స్ ఇవ్వడం జరిగింది చేపల యొక్క లక్షణాలు ఓకే స్టూడెంట్ ఫిజిక్స్ సంబంధించినటువంటి పేపర్ ఇది చూడొచ్చు 1 to 10 2 మార్క్స్ ఫస్ట్ పేపర్లో అది ఇవి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అలాగే ఇవేమంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇందులో మనకి ఎస్ఏ క్వశ్చన్స్ అయితే మొత్తం చాలా వరకు మనం చెప్పడం జరిగింది అవి కూడా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అలాగే సెకండ్ పేపర్ సంబంధించిన 2 మార్క్స్ ఇవి 4 మార్క్స్ స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకుని ఒకసారి ఇవి 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తున్నటువంటి అలాగే థర్డ్ పేపర్ వస్తే థర్డ్ పేపర్లో 2 మార్క్స్ థర్డ్ పేపర్లో 4 మార్క్స్ థర్డ్ పేపర్లో ఉన్నటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ ఇవి చూసుకోండి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ 4th పేపర్లో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి ఉన్నటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ సో నెక్స్ట్ పేపర్లో వస్తున్నటువంటి 2 మార్క్స్ అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేయండి ఇది కూడాను సో ఇవి జూనియర్ ఫిజిక్స్ సంబంధించినటువంటి పేపర్స్ ఇప్పుడు కెమిస్ట్రీ ఏంటంది ఓకే కెమిస్ట్రీ జూనియర్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి ఇవి 2 మార్క్స్ ఫస్ట్ పేపర్లో అవి అలాగే 4 మార్క్స్ స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోండి ఇవి 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వస్తున్నటువంటి క్వశ్చన్స్ అలాగే సెకండ్ పేపర్లో ఉన్నటువంటి 2 మార్క్స్ సెకండ్ పేపర్లో ఉన్నటువంటి 4 మార్క్స్ అలాగే సెకండ్ పేపర్లో ఉన్నటువంటి 8 మార్క్స్ సో స్క్రీన్ షాట్ తీసుకొని ఒకటి పాస్ చేసి చెక్ చేసుకోండి ఇవి థర్డ్ పేపర్ సంబంధించిన 2 మార్క్స్ ఇవి 4 మార్క్స్ అదే మనకి ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ పేపర్కి వచ్చేసరికి ఇవి 2 మార్క్స్ ఇవి 4 మార్క్స్ ఒకసారి చెక్ చేయండి కంపల్సరీగాను 8 మార్క్స్ కూడా ఒకసారి చూసుకోండి సో దీని తర్వాత పేపర్లో వస్తున్నటువంటి 2 మార్క్స్
4 మార్క్స్, 8 మార్క్స్. సో ఇది ఓవరాల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి మోడల్ పేపర్స్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.